Hi friends, welcome to Varasri Telugu channel andi. Ee roju manam chicken fried rice tayar chesukundam. Daniki kavalsina padarthalu chicken andulo spoon unnar karam veskundam. Next oka spoon allam vellulli paste veskundam andi. Ara spoon pasupu, oka spoon daniyal powder, ara spoon miryal powder, oka spoon chicken masala powder. Taste ku taggattu salt. Next oka nimmakai juicy cheses veseskundam. So idantha masala anta chicken ku pattela kalipeskundam andi. Pratidi prati mukaki masala manaki mottham ekkada lekunda masala anta subhranga pattinchesi moota petti fridge lo petteddam. Ee lopala kalai veskoni kalaila oil veskundam. Oil వేడి కిలోకి మనం ఫ్రిజ్ లో పెట్టని chicken తీసుకుందాం మనకి ఫ్రిజ్ లో ఎప్పుడైనా chicken పెడితే మనం ఏ కర్రీ వండుకున్నా ఫ్రై చేసుకున్నా కూడా చాలా తొందరగా మెత్త మెత్తగా అయిపోతుందండి ఎక్కువ ఉడకవాల్సిన పని ఉండదు చూసారా ఎంత ముక్కంత జూసీ జూసీగా ఎలా ఉందో చక్కగా మనం ఫ్రై చేసుకుంటే chicken చాలా తొందరగా మెత్తబడిపోతుందండి ఎక్కువ ఉడకన అవసరం పని లేదు మనకి చూసారు కదా చక్కగా వేగిపోయిందండి ఆయిల్ కూడా మనకి బయటికి వచ్చేస్తుంది చక్కగా ఆయిల్ అంతా వీటికి పట్టేలా మనం వేపేసుకుందామండి చక్కగా మంచి ఫుడ్ ని మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇట్లా మనం ఇంట్లోనే ఇలాంటి రెసిపీస్ తయారు చేసుకుంటే టేస్ట్ కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది కదా ఈ లోపల చికెన్ మగ్గుతూ ఉంటుందండి మనం రెండు ఎగ్స్ తీసుకుందాం రెండు ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో రెండు ఎగ్స్ ని పగలగొట్టి రెండు అవి రెండు గిలకొడదామండి స్పూన్ వేసి గిలకొడదామండి శుభ్రంగా చక్కగా రెండు అయిపోయనియండి పక్కన పెట్టుకుందాం ఈ లోపల చికెన్ ఎలా ఉందో చూద్దామండి చక్కగా చికెన్ కూడా అయిపోయిందండి చూసారు కదా చాలా బాగా అయిపోయింది మనం అది ఒక ప్లేట్ లో తీసేసుకుందాం సో అయిపోయింది చూసారు కదా చక్కగా ఉడికిపోయింది చికెన్ వేగిపోయింది తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టేసుకొని క్యాప్సికం పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ క్యాబేజీ అండి అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ లోపల కళాయిలో ఆయిల్ వేసుకుందాం రెండు గుడ్లని మనం ఒకసారి స్పూన్ తో మళ్ళీ ఒకసారి గిలకొట్టి ఆమ్లెట్ లా వేసేద్దామండి కదపద్దు తర్వాత నెక్స్ట్ చూసారు కదా చక్కగా అలా మనం ముక్క ముక్కలు తర్వాత చేస్తే బాగుంటుంది అలా వేసేడమే చాలా సులువైన ప్రాసెస్ అండి టేస్టీగా ఫుడ్ తీసుకుందాం చాలా సులువుగా చాలా చక్కగా వండేసుకొచ్చండి ఇలా మనం పెద్ద పెద్ద రెస్టారెంట్లోకి వెళ్ళ అవసరం లేదు చూసారు కదా అయిపోయింది దగ్గరికి వచ్చేసింది అది క్యాప్సికం బీన్స్ పచ్చిమిర్చి క్యారెట్ క్యాబేజీ వేసేసామండి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో మగ్గనిద్దాం చక్కగా మగ్గిపోతాయండి ఎక్కువ టైం కూడా తీసుకోదు చూడండి ఎంత తొందరగా అయిపోతుందో ఇప్పుడు ఇవి ఇంకా తొందరగా అయిపోవాలంటే మనం వేయవలసింది ఏంటండి సాల్ట్ సాల్ట్ వేస్తే వెజిటేబుల్స్ చాలా తొందరగా మగ్గిపోతాయండి సో మనము చికెన్లో సాల్ట్ వేసేసాం కాబట్టి రైస్లోకి మనకి వీటిలోకి సరిపోయిన సాల్ట్ వేసుకుందాం తర్వాత నెక్స్ట్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నామండి ధనియాల పౌడర్ వేసి కూడా మసాలాకి ఆయిల్ పట్టాలి కాబట్టి కలుపుకోవాలి నెక్స్ట్ గరం మసాలా పౌడర్ అండి గరం మసాలా పౌడర్ వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ కారం మనకి ఎంత కారం టేస్ట్కి సరిపోయినట్టుగా కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తీసుకుంటే తక్కువ మనం ఎలా తీసుకుంటే అలా అండి కారం కూడా వేసుకుందాం మొత్తం అంతా ఆయిల్ లో కలిసిపోయేలాగా శుభ్రంగా కలుపుకుందామండి మసాలాలన్నీ మనకి వెజిటేబుల్స్ కు పట్టాలి నెక్స్ట్ మన ప్రాసెస్ కరివేపాకు అండి కరివేపాకు లేని వంట మనకు ఉండదు కాబట్టి కరివేపాకు వేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుందండి చక్కగా చూసారు కదా చక్కగా మగ్గిపోయిందండి చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో మనం చికెన్ ప్లేట్ లో తీసుకున్నాం కదా చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాం
మగ్గిపోతుంది చూడండి. చక్కగా అన్ని ఆయిల్ పట్టేసి మసాలాలు అన్నిటికి పట్టేసి చక్కగా కలిపేసుకుందామండి. చూసారు కదా చక్కగా అయిపోయింది. సోయా సాస్ ఒక స్పూన్, సోయా సాస్ ఒక స్పూన్, వెనిగర్ ఒక స్పూన్, చిల్లీ సాస్ వేసుకుందామండి. చక్కగా ఇవన్నీ మసాలాలకు అన్నీ పట్టేసేలా కలిపేద్దాం. రెస్టారెంట్లోకి అది వెళ్ళిన అవసరం లేదండి, బోల్ అంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న అవసరం లేదు. చక్కగా మనమే తయారు చేసుకొని మనమే మన ఇంటి మహారాణులం కాబట్టి మన ఆరోగ్యం మన చేతిలోనే. చూసారు కదా మగ్గిపోయింది. రైస్ వేసేసుకుందాము. మంచి ఎమి ఎమి చికెన్ ఫ్రైడ్ రైస్ మనకు తయారైపోతుందండి. చూసారు కదా చక్కగా కలిపేసుకుందామండి. మన ఆరోగ్యం మన చేతిలోనండి. బయట ఫుడ్ మనకు తినడం అంత మంచిది కాదు కాబట్టి మనం ఇంట్లో ఇలా వెరైటీ వెరైటీగా చేసుకుంటే మనకి కూడా మనం చేసామన్న ఫీలింగు, మనకు మంచి ఆరోగ్యం అన్న ఫీలింగ్ కూడా వస్తుందండి. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. మంచి ఫుడ్ అండి. చక్కగా చూసారు కదా చికెన్ నిమ్మకాయ పిండాలంటే పిండుకొచ్చండి. ఉల్లిపాయలు పైన వేసుకోవచ్చు. ఉల్లిపాయలతో చక్కగా తింటే మంచి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఏమి ఏమి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.